రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, తద్వారా పోషకాహార లోపాలు నివారించడంతో పాటు ఆ రంగంపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు వి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు 6వ వార్షికోత్సవం సందర్భంగా చేపలు రొయ్యలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, స్థానిక వినియోగం పెంపొందించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులతో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫైర్ స్టేషన్, కొత్త బస్టాండ్ మీదుగా సత్రంపాడు వరకు విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో 22 నుంచి 80% వరకు ప్రోటీన్స్, అనేక పోషకాలు ఉన్నాయని, అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో జీర్ణ సంబంధ సమస్యలు రావని చెప్పారు. 2021వ శతాబ్దంలో పౌష్టికాహార లోపాలను నివారించగలగల ఏకైక ఆహారం చేపలు రొయ్యలు ఇతర ఆక్వా ఉత్పత్తులేనని గ్రహించాలని అన్నారు. ఆక్వా నిపుణులు ఎంజీ ప్రతినిధి షోకత్ అలీ మాట్లాడుతూ, అమెరికా వంటి దేశాలు భారతదేశ రొయ్య ఉత్పత్తుల దిగుమతులు తగ్గించిందని, పొరుగు రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తుల పెంపకం పెరగడంతో ఇక్కడ ఆక్వా ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని అన్నారు. దీంతో ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, దీనిపై ఆధారపడ్డ రైతులు, టెక్నీషియన్లు, డీలర్లు, ట్రేడర్స్, ఇతర వర్గాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చేపల రొయ్యల స్థానిక వినియోగం పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సంఘం ఉపాధ్యక్షులు శేషసాయి, సెక్రటరీ వెంకట్లు మాట్లాడుతూ, చేపలు రొయ్యలు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిరిధర్ కుమార్, శ్యామ్, రాజు, వంశీ, డి నానిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండండి అనే ఈ ప్రచారం చేసే కార్యక్రమం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆక్వా అసోసియేషన్ ఉద్యోగులు, ఏలూరు సంఘం రిజిస్టర్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. దాని తరఫున రైతుల సంఘీభావంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పుడు గుడ్డు తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో దానికి డబుల్ ప్రోటీను చేపల వల్ల రొయ్యల వల్ల లభ్యమవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, గుండెపోటు కానీ ఎలుబడి రోగాలు కానీ రావు, దానివల్ల చాలా బాగుంటారని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి సంఘీభావంగా రైతులకు సంఘీభావం, అందరికీ కంపెనీ అన్ని కంపెనీల సంఘీభావంగా ప్రజలకి తోడ్పాటుగా ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్ మాది రిజిస్ట్రేషన్ ఏలూరు ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసామండి. ఏర్పాటు చేసినందుకు దానికి 6th యానివర్సరీ సందర్భంగా మేము ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామండి. ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. మన సమాజంలో ఏమవుతుంది, స్థానికేతర మేజర్ మా కాన్సెప్ట్ చేపలు రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. గుడ్డుకు ప్రచారం ఉంది, చికెన్ అందరికి ప్రచారం ఉంది. మన చేపకు రొయ్యకి అనేది ప్రచారం అనేది లేకుంటే తింటున్నారు, కానీ మిగతా మార్కెట్లో కూడా చేపకు రొయ్యకి ప్రచారం కలిగించి వాటి వల్ల కలిగే ఉపయోగాలు, బెనిఫిట్స్ చెప్పి దీంతోపాటు ఆఫీకంటే ఇంకా మేము స్టాల్స్ పెట్టి రకరకాల ప్రాబ్లమ్స్ కండక్ట్ చేసి మెయిన్ స్థానికేతర మార్కెట్లో మన చేపని స్థానిక కాకుండా స్థానికేతర కాకుండా రెండు కూడా మార్కెట్లో చేప రొయ్యి యొక్క కన్జంప్షన్ పెరిగేటట్టు మాకు ఈ కార్యక్రమం దోహదపడతాన్ని మేము కోరుకుంటున్నాం సార్. మా అసోసియేషన్ తరపు నుంచి మన లోకల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలకి చేపలు తినడం వల్ల వచ్చేటువంటి లాభాలు, చేపలు రొయ్యలు మరి తినడం వల్ల వచ్చేటువంటి లాభాలు, చేపలో ఉన్నటువంటి ప్రోటీను 26 ప్రోటీన్ ఉంటుందండి, రొయ్యల్లో 40 ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో 0 కొలెస్ట్రాల్ ఉంటుందండి. దీన్ని తినడం వల్ల ఎలాంటి ఫ్యాట్ రాదు, మిగతా ఏది తిన్నా కూడా ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఉంది. కానీ చేపలు రొయ్యలు తినడం వల్ల 0 కొలెస్ట్రాల్ వస్తుంది. సన్నబడాలనుకున్న వాళ్ళకి కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి మాంసాహార పదార్థం, ఈజీ అరుగుదలగా ఉంటుందండి. చాలా ఈజీగా తిని అరుగుదల అలాగే అయ్యగలిగే న్యాచురల్గా అవైలబుల్ ఉన్న ప్రోటీన్ ఒక్కటే ఒకటి చేప రొయ్య మాత్రమే. దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. మేము అందరం కలిసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మా సంఘం, మా అసోసియేషన్ ఏలూరు ఆక్వా ఉద్యోగుల అసోసియేషన్ తరపు నుంచి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అవగాహన కలిసేలాగా చేస్తున్నామండి.